Everyone, welcome to your channel Divyasri Kitchen. Friends, today video mamidikaya turmu pachadi ee pachadi preparation ento chuddam. Munduga vachesi stove veliginchesukoni oka kadai pettukoni andaloki 2 tablespoons aavalu 1 tablespoon menthulu add cheskovali. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతాయి. ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ కింద మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయలు తీసుకొని వీటిని పైన ఉన్న తొక్కంతా కూడాను ఈ విధంగా ఫిల్ అప్ చేసుకోవాలి. ఫిల్ అప్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఈ మామిడికాయల్ని తురుముకోవాలి. పెద్ద హోల్స్ ఉన్నదైతే ఇంకా బాగా వస్తుంది మామిడికాయ తురుము అనేది. ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడాను ఈ విధంగా తురిమేసుకోవాలి. రెండు మామిడికాయలను కూడాని తురిమేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ మామిడికాయ తురుముని ఒక కప్పుతో మెజర్మెంట్ కప్పుతో కొలుచుకొని యాడ్ చేసుకోవాలి. నాకైతే రెండు మామిడికాయలకి 2 కప్పుల తురుము అనేది వచ్చింది. అన్నీ కూడాను కప్పుతోనే యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్ కప్పులతో. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి 1/4 కప్ కన్నా కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడాను బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు పౌడరు, దాన్ని యాడ్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. యాడ్ చేసేసుకున్నాక మొత్తం అన్నీ కూడాని బాగా కలిసేలాగా కలిపేసుకుని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసుకుని ఒక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి 1/5 టేబుల్ స్పూన్స్ వరకు. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్, మెంతులు, కరివేపాకు కొద్దిగా, ఎండిమిర్చి 4-5, వెల్లుల్లి 10-12 వరకు వెల్లుల్లి, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని వీటన్నింటినీ కూడాను ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినవి కదా, వీటిని ఈ పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవాలి. మీరు ఎక్కువ పచ్చడి యాడ్ చేసుకుంటున్నారు స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ఆయిల్ అనేది చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. తక్కువే ఈ 2 రోజుల వరకు చేసుకుంటున్నాము అనుకుంటే కనుక వేరే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఆయిల్ యాడ్ చేసుకున్నాక కలిపేసుకుని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే మనకి 1 వారం పాటు నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చేస్తుంటే కనుక నా ఛానల్ని కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నా ఫర్దర్ వీడియో చూడొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.